ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృపగల నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఏప్రిల్ 26 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని అనాది సంకల్పమును బట్టి మనలను ప్రేమించి రక్షించి ఆయన రాజ్యమునకు వారసులనుగా చేయడానికి ప్రతి దినము ఆయన వాక్యము చేత మనలను బలపరుస్తూ నడిపిస్తున్నారు. ఆ వాక్యమును వింటూ ఎదుగుతూ చక్కగా ప్రభురాకడకు సిద్ధపడదాం. రండి, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని విని మనము ఆత్మీయముగా ఆశీర్వదించబడినట్లు మన హృదయాలను సిద్ధపరచుకుని వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 8వ చరణం. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమతండ్రి, మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క ఉదయకాలము వేళ మీ వాక్యమును ధ్యానిస్తుండగా వాక్య లేఖనము ద్వారా మాతో మీరు మాట్లాడి బలపరచండి. వాక్యము వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి. వారి కుటుంబాలను దీవెనకరముగా మార్చండి. వారిని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన సమస్యల నుండి, దురాత్మ బంధకముల నుండి, శరీరేచ్ఛల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలిగించండి. ప్రతి బిడ్డ రక్షింపబడి మీరాకడకు సిద్ధపడి కృప అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకొనిన దేవుని యొక్క లేఖనములు దేవుని నాసికారంధ్రం అనగా ముక్కు నుండి, నోట నుండి ఏమి వస్తున్నాయో లేఖనం చదువుతున్నాం. ఆయన నాసికారంధ్రము నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను అంటాడు. అనగా దావీదు భక్తుడు తన యొక్క శత్రువుల విషయంలో దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు వారిపైన తన ఉగ్రతను కుమ్మరించడానికి లేక తన కోపాన్ని చూపించడానికి లేచినప్పుడు ఆయన నాసికారంధ్రములో నుండి పొగొస్తుందని, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేస్తుందని లేఖనములు మనము చూస్తాం. అనగా దేవుని నోట నుండి అగ్ని రావడం ఏమిటి, లేక దేవుని యొక్క నాసికారంధ్రము నుండి పొగ రావడం ఏమిటి అంటే, దేవుని వాక్యం బోధిస్తుంది దావీదు భక్తుడు ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం ఆఖరి మాటలు చదువుతున్నా. హెబ్రీ పత్రిక 12:29, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. దేవుడు అగ్ని అయ్యున్నాడు గనుక అగ్నిస్వరూపుడైన ఆయనకు కోపం వస్తే ఆ కోపపు ప్రభావం నాసికము గుండా, అనగా ముక్కు గుండా పొగ రూపము వలె ఆయన కోపము బయటకు ప్రదర్శించబడుతుంది. కోపం బయటకు కనబడుతుంది. అది ఏ రూపాన అంటే నాసికారంధ్రములో నుండి వచ్చు పొగవలే. అలాగే ఆయన నోటి నుండి దహించు అగ్నిగా ఆ యొక్క అగ్ని బయలుదేరి తన యొక్క శత్రువులైనటువంటి వారిని
కాల్చివేస్తున్నట్లుగా దావీదు భక్తుడు చూస్తున్నాడు. దేవుని యొక్క లేఖనము నుండి ఆయన ఏ రీతిగా ఉంటాడో మరలా ఒక్క మాట చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో, కోపముతో మండుచు, దట్టముగా లేచు, పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి. ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది. దేవుని లేఖనములో దేవుని యొక్క నాలుక, ఆయన పెదవులు ఏ రీతిగా ఉన్నాయో లేఖనాన్ని చూస్తున్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, దేవునికి కోపము అనేది వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా ఉంటాడో, ఆయన యొక్క విధానం ఏ రీతిగా ఉంటుందో మనకు ఈ లేఖనం బోధిస్తుంది. అందుకే దేవుని యొక్క సన్నిధానములో ఆయన ప్రేమ చూపినప్పుడు ఆ ప్రేమనుకు మనము పాత్రులమై ఆయన కృపచేత రక్షించబడ్డం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని అగ్ని బయలుదేరితే కాల్చివేస్తుంది అన్న సంగతి మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెషయా గ్రంథం 47:14, వారు కొయ్య కాలువలే నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేక యున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొన తగినది కాదు. దేవుని యొక్క లేఖనములో ఒకవేళ అది ఏదో చలిమంట కాసుకునే అగ్ని అనుకోవడానికి, అది చలిమంట కాసుకునే అగ్ని కాదు. జ్వాల బలము నుండి ఎవ్వరును కూడా తప్పించుకోలేరు. దేవుని అగ్ని చేత కాల్చబడేవారు కొయ్య కాలువలే నైరి అంటాడు. అనగా కొయ్య కాలు ఏ రీతిగా కాల్చబడి నల్లగా మసై బూడిదవుతుందో దేవుని కోపానికి గురైన వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనము ఆరాధిస్తున్న ప్రభువు దహించు అగ్నేయున్నాడు, రోషము కలిగిన దేవుడయ్యున్నాడు. ఆయన తన పిల్లల విషయములో ఎంతో రోషము కలిగిన వాడు. ఆయన పిల్లల విషయములో తన ఉగ్రతను శత్రువుల పైన కుమ్మరించు దేవుడు. ప్రియులారా, మనం అనేక సార్లు నాకు సహాయము చేయువారు ఎవరూ లేరని, లేక నా ఇబ్బందులలో, నా ఇరుకులలో, నా మార్గములో నాకెవరూ తోడుగా లేరని కృంగిపోతాం. నీవు నీతిగా బ్రతికితే లోకమంతా నీకు శత్రువులవ్వచ్చు. నీ యొక్క సత్య ప్రవర్తనను బట్టి నీవారే నిన్ను నిందించవచ్చు, నీవారే నిన్ను గాయము చేయవచ్చు. లోకమంతా నీ నీతి ప్రవర్తనను బట్టి నిన్ను అవహేళన చేయవచ్చు, కానీ నీ నీతి నిన్ను రక్షిస్తుంది, నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీతిమంతుడైన యేసు ప్రభువు నీ నీతిని బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్న ప్రభువు నిన్ను అవమానపరచువారిని, లేక నిన్ను బాధపెట్టువారిని ఆయన ఊరికనే వదలడు. ఎందుకంటే తన పిల్లల విషయములో ఎంతో ఆయన కృప చూపేవాడు. ఒకవేళ దేవునిని దూషించినా, ఎవరైనా దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడినా ఆయన సహిస్తాడు. కానీ తన పిల్లల విషయములో ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తించినా, తన పిల్లలకు గాయము చేసినా, తన పిల్లల విషయములో శ్రమ పెట్టినా ఆయన ఊరుకునే దేవుడు కాడు. ఆయన వారి పైన తన ఉగ్రతను కుమ్మరించి వారిని దండించే దేవుడు. తన పిల్లలకు ఆదరణ కలిగిస్తూ తన పిల్లల పక్షమున నిలబడి వ్యాజ్యమాడే దేవుడు. మనము మన జీవితములో అనేకసార్లు ఓడిపోయినట్లు కనబడతాం, అనేకసార్లు పడిపోయినట్లు కనబడతాం, అనేకసార్లు పిరికివారముగా పారిపోయినట్టు కనబడతాం.
కానీ ప్రియులారా, దేవుడు మన పక్షమున ఉండి మనల్ని ధైర్యపరుస్తున్నప్పుడు, ఓడిపోయాము అనుకున్న చోటే దేవుడు గొప్ప విజయాన్ని మనకిస్తాడు. ఎక్కడైతే అవమానించబడ్డామో అదే స్థలములో గొప్ప ఘనతను ప్రభువు మనకిస్తాడు. కనుక దేవునిపైన విశ్వాసముతో ఆనుకొని యాత్రను కొనసాగిస్తున్న మీరు, నేను, అందరము కూడా ఆత్మీయ జీవితములు కృంగిపోకుండా, మన పక్షమున ఉన్న దేవుడు మానవుడు కాడు, మనిషి చేత చేయబడిన ఒక రూపము కాదు. గనుక మన పక్షమున ఉన్న దేవుడు రోషము కలిగిన దేవుడని, ఆయన దహించు అగ్నియున్నాడని, ఆయన ఉగ్రత ఎదుట ఎవరు తాళజాలరు అని మనము తెలుసుకోవాలి. అప్పుడు విశ్వాసములో ఇంకా మనము బలపరచబడి ఆయన రాకడ కొరకై దినదినము ఎదుగుతూ వర్ధిల్లడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే మనం బలహీనులమయ్యామో ఆ సందర్భములో ఆత్మీయతలు ఎదగలేక కృంగిపోతాం. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, నిన్ను ఏదో ఒక రకంగా కృంగదీసి ప్రభువుకి దూరము చేసి ఆయన రాకడొచ్చినప్పుడు ఎత్తబడనీయకుండా ఆపివేసి తనతో పాటు నిత్య నరకాగ్నికి నిన్ను తీసుకుని పోవాలి అనేదే వాడి ఆశ. అయితే ప్రభువు నీ బలహీనతలను సరిచేసి నిన్ను బలపరిచి నిత్యత్వం ప్రభువుతో ఉండాలని నిన్ను వాక్యము చేత దినదినము కూడా బలపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు అగ్నియున్నాడని, ఆయన ఉగ్రత ఎదుట ఎవరూ నిలబడలేరు అని మనము ఎరిగిన వారమై ఆత్మీయతలో మనము పరిశుద్ధతగా ఉంటూ దేవుని పిల్లలుగా విశ్వాసమందు కొనసాగుతూ మనకున్న ప్రతి విధమైన సమస్యల నుండి, బంధకముల నుండి, శత్రువు యొక్క బలము నుండి విడిపించువాడు నా దేవుడు అని స్తుతిగానములు చేస్తూ దావీదువలే ఆత్మీయతలో దినదినము ఎదిగి ఫలించుటకై పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసం, ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్.